దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికి నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. అక్టోబర్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఏం జరగబోతుంది అని మనకు తెలియజేయడానికి ఈరోజు మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, అలాగే లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, అక్టోబర్ మాసంలో కర్కటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటకం వారి రాశి వారికి ఏదైతే ఇప్పుడు సూర్యగ్రహణం రాబోతుందో అమావాస్య నాడు, అదొక రకంగా చెప్పాలంటే పాజిటివ్గా ఉంటుంది. ఎందుకు? చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కాకపోతే ఈ రాశి వారికి ధనాధిపతి ఎవరైతే ఉన్నారో మూడో స్థానంలో ఉన్నందుకు, కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి పెద్దలు ఎవరైనా సరే ఆ పెద్దల విషయంలో మనీ మ్యాటర్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మూడో మూడులో ఉండేటువంటి గ్రహణం అనేది చాలా మంచిది. మూడులో గ్రహణం పడితే విదేశాల్లో ఉండేవారికి, ఇండియా వాళ్ళకి, ఇండియాలో ఉండేటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రమాదం ఉండదు దానివల్ల. కాకపోతే నాలుగులో శుక్రుడు 13వ తేదీ వరకు ఓన్ హౌస్లో ఉంటున్నాడు. ఎప్పుడైతే శుక్రుడు 4వ స్థానంలో ఉంటున్నాడో, ఇక్కడ ఏమిటి అంటే ఇది ఇచ్చేటువంటి రిజల్ట్స్ పర్టికులర్గా ప్రాపర్టీ డీల్స్, ఏదైనా కొత్తగా వాహనం కొనుక్కుందాం అనుకున్నా, లేనట్లయితే గృహం కొనుగోలు చేయడానికి కానీ, ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడానికి కానీ, వస్త్రాలు కొనుగోలు చేయడానికి కానీ ఇది అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే. అలాగే ఈ కర్కాటకం వారికి పంచమాధిపతి ఎప్పుడైతే 12వ స్థానంలో ఉంటున్నాడో, వీళ్ళకి సంతానం ఏదైనా విదేశాలకు వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేసినట్లయితే ఆ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చెప్పాలంటే వీరికి. కాకపోతే ఎప్పుడైతే 20వ తేదీ వస్తుందో ఈ నెల, లగ్నంలో కుజులొచ్చి కూర్చుంటున్నాడు కాబట్టి ఏంటి, వర్క్ స్ట్రెస్ అనేటువంటిది పెరుగుతుంది. కొంచెం కొన్ని కొన్ని డీల్స్, ల్యాండ్ సంబంధించిన డీల్స్ విషయంలో కూడా సడన్గా కొంతవరకు కలిసి రావడము ఇటువంటివి కూడా గోచరిస్తున్నాయి వీళ్ళకి చెప్పాలంటే. అదేవిధంగా ఈ కర్కాటకం వారికి 6వ అధిపతి 11వ స్థానంలో వచ్చి ఉంటున్నాడు. సో ఎప్పుడైతే 6వ అధిపతి 11లో ఉంటున్నాడో, ఇది ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే హోమ్ లోన్స్, అంటే లోన్స్ ఉంటాయి కదా, లోన్స్ కారకుడు ఎవరైతే గురువు శుక్రరాశుల్లో ఉంటున్నాడో హోమ్ లోన్స్ వచ్చేలా జరుగుతుంది. అయితే ఫస్ట్ 2 వీక్స్ బాగా పాజిటివ్గా ఉంటుందమ్మ వీళ్ళకి లోన్స్ సంబంధించినటువంటి విషయంలో. కాకపోతే గతంలో ఏదైనా సంబంధం ఇంక ఇది వెనక్కి వెళ్ళిపోయింది అనుకునేటువంటివి కూడా కాస్త ముందుకు రావడము, విదేశాలకు వెళ్ళి ఏదైనా చదువుకుందాము అంటే అక్కడ ఏదైనా కోర్సెస్ చేద్దాము అనుకునేటువంటి వారికి మంచి సమయంగా చెప్పొచ్చు. అయితే ఎప్పుడైనా సరే భాగ్యంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే పితృదేవత ఆరాధన చేయడం అనేటువంటిది చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ భాగ్యంలో రాహు కానివ్వండి, మరియు అదేవిధంగా ఈ యొక్క దశమస్థానాధిపతి ఎవరైతే కుజుడు ఉన్నాడో, ఈ కుజుడు 12వ స్థానంలో ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళి ఒకవైపు హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చేయడమే కాకుండా కొంచెం వీళ్ళు పంచమాధిపతి అండ్ పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు 12లో ఉండడం వల్ల బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి కూడా అనుకూలిస్తుంది. కాకపోతే ఎప్పుడైతే 20వ తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు లగ్నంలో ఉంటాడో కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, ఎందుకంటే వృత్తి కారకుడైనటువంటి కుజుడు ఎప్పుడైతే లగ్నంలోకి వస్తాడో ఆ నిర్ణయాలు తీసుకోకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే వీరికి అన్ని విధాలా బాగుంటుంది. గురుగారు, ఎలాగో నవరాత్రులు వస్తున్నాయి కదా, ఉద్యోగం కోసం చూస్తున్నవారు కానీ, సంతానం కోసం చూస్తున్నవారు, పెళ్ళి అయ్యి ఇబ్బందులు పడుతున్నవారు, వీరందరికీ నవరాత్రుల్లో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది? ఒకటేనమ్మా, నవరాత్రులు అంటేనే మనకి ఇంక అద్భుతమైనటువంటి కాలం, అమ్మవారి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండేటువంటి సమయం అంటారు ఈ నవరాత్రుల్ని. ఈ సమయంలో ఏంటంటే లలితా సహస్ర నామాల్లో కొన్ని నామాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి అప్పుల బాధలు చాలా ఎక్కువ మందికి ఉంటాయి. మన బిల్వపత్రం మీద చక్కగా ఎర్రచందనం రాసి అమ్మవారి దగ్గర పెడుతూ ఓం అపర్ణాయే నమః అనే నామస్మరణ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆ ఇబ్బంది అనేది తగ్గుతుంది వాళ్ళకి. అప్పుల బాధలు అనేవి ఎన్నిసార్లు చేయాలి? రోజుకు ఒక గంట సేపు చేయాలి, ఉదయం గంట, సాయంత్రం గంట. అలాగే ధన సంబంధించిన ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉన్నాయనుకోండి, పాయసం తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః, లేనట్లయితే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనియే నమః, పాలతో అభిషేకం అయినా చేయొచ్చు, చక్కెరతో అభిషేకం చేస్తూ కూడా ఈ నామాన్ని పలకొచ్చు. అదేవిధంగా వివాహమైంది కానండి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే కనుక ఇక్కడ ఏంటంటే అంటే గొడవలవి ఉంటుంటాయి కదమ్మా, ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః అనే నామస్మరణ ఉదయం సాయంత్రం చేసినట్లయితే, ఎందుకంటే ఇది నవరాత్రులు కదా, ఈ సమయంలో చేసేటువంటి మంత్రానికి ఎక్కువ పట్టు ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఉదాహరణకి ఉద్యోగం రావట్లేదు అనుకుంటే కనుక ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేనట్లయితే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోవచ్చు. కొంతమందికి చూడండి మా పనులు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి, కొంచెం వర్క్ అయ్యి ఆగిపోతూ ఉంటుంది, అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా చేయవలసినటువంటిది ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః, ఇది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది.
ఇలా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కోటి, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఏంటంటే పర్టికులర్గా ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్య రూప కలికలమశనాశిని నమః అన్న, ఏదైనా ఫుడ్ తినేటప్పుడు కూడా క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ తింటే కూడా వాళ్ళకి అది ఔషధంగా మారుతుంది. మరొకటి ఏంటంటే అమ్మ, ఇక్కడ దీంతోపాటు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడు కూడా గోచార ఫలితంతో కూడా మన జన్మజాతకం కూడా ఉంటుంది. అంటే మన జన్మజాతకంలో లగ్న బలం ఎలా ఉంది, మనం ఏదైనా ఒక పని చేయలేకపోతున్నాం అంటే లగ్నం బలంగా లేదని అర్థం. అప్పుడు శ్రీమాత్రే నమః అనుకుంటే కూడా లగ్న బలం పెరుగుతుంది. ఫైనాన్షియల్గా ధనస్థానం బాగోపోతే ఇందాక నేను చెప్పినట్టుగా సంపత్కరీ సమారూఢ పనిచేస్తుంది. అదేవిధంగా ఎవరికైనా భయం ఉంటుంది కొంతమందికి ఏ పని చేయాలన్నా సరే, అలాగా ఎక్కువ ఫియర్ ఉండేటువంటి వారు ఏంటంటే కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనేటువంటి నామం అద్భుతంగా పనిచేస్తుంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కో నామం, పలానా దానికి అమ్మవారి యొక్క రూపాల్లో పలానా రూపంగా ఉంటూ పలానా శక్తి కలిగిన దాన్ని అమ్మవారు అని చెప్పి మనం కనుక ఎప్పుడైతే కీర్తిస్తామో ఆ శక్తి మనకు వస్తుందమ్మ. కాబట్టి ఏంటంటే ఒకటే, జాతకం ఎలా ఉంది, లేకపోతే నాకు వాస్తుభాలేదేమో, అమ్మో నేను ఇది చేయలేనేమో అది చేయలేమో, అవన్నీ కాకుండా ఏంటంటే నేను అమ్మవారిని నమ్ముకున్నాను, అమ్మవారే నాకు మొత్తం దారి చూపిస్తుంది అనేటువంటి భావనతో ఎవరైతే మంత్రాన్ని చేస్తారో, అంటే అమ్మవారిని స్మరించడం, మంత్రం అంటే ఇక్కడ ఏం లేదు, అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరించడం, ఇక్కడ మీకు రూపాయి ఖర్చు అవ్వద్దు దీనివల్ల, అంతే కదమ్మా. మీరేమీ అక్కడికి వెళ్ళి ఇంకో 1000 లక్షలు పెట్టి పూజలు చేయించుకోవాల్సిన అవసరం లేదు, అంటే చేయడం తప్పని నేను చెప్పట్లే. హోమాలు యజ్ఞాలు ధనం ఉన్నవాళ్ళు చేయండి, ఎందుకంటే లోక కళ్యాణం కోసం చేయాలి, ఎందుకంటే మనకి దేవతలు స్వీకరిస్తారు, దాని ద్వారా విశ్వం బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ధనం లేదు, ముందే ఉద్యోగం లేదు, ఈయన అన్నన్ని వేలు పెట్టి ఎక్కడ చేయించుకుంటాడు, కాబట్టి చక్కగా నవరాత్రుల్లో ఈ మంత్రం చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఉపశమనం అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే లేడీసు ఖచ్చితంగా రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు, మొదటి రోజు చేసిన తర్వాత శిరస్నానం చేయొచ్చు. జెంట్స్ మాత్రం నిత్యము తలస్నానం చేయమని చెప్పారు. వస్త్రం ఖచ్చితంగా ఉండాలి స్నానం చేసేటప్పుడు, ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే పూజ చేస్తున్నాం మంత్రం చేస్తున్నాం ఫలితం రావట్లేదు, వస్త్రం లేకుండా చేస్తారు దానివల్ల ఫలితం రాదు, ఇలాగ అనేకమైనటువంటి తప్పులు జరుగుతుంది. ఆ తప్పులు ఏమీ జరగకుండా ఇలా చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. గురుగారు ఎంతో చక్కటి విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందజేశారు, మీకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.